స్వరూపం అది కూడా మళ్ళీ ఆరు చక్రములతోనే ఉన్నది మరొకటి సంవత్సరో విషువర్ణై అనేటువంటి వేద మంత్రంలో సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యం ఇత్యాదుల్లో సంవత్సర స్వరూపుడు అంటే ఈ యజ్ఞం సాధారణంగా సంవత్సరాత్మకంగా ఉంటుంది అది వేదమునందు సంవత్సరాగ్ని కాలాగ్ని యొక్క స్వరూపము కాలాగ్ని అంటే రుద్రుడు పరమేశ్వరుడు ఈ కాలం మనకి సంవత్సర రూపంలో లభ్యమవుతుంది సంవత్సరం అనగానే అన్నీ సమగ్రముగా దేని ఎందు వసిస్తాయో అది సంవత్సరం వసంతం నుంచి శిశిరం వరకు ఎన్ని మార్పులు ఉన్నాయో అవన్నీ ఒక సంవత్సర కాలంలో చూస్తాం మళ్ళీ ఇవే తర్వాత పునరావృతం అవుతూ ఉంటాయి అందుకే సంవత్సరం ముఖ్యకాలం ఆ కారణం చేత ప్రపంచంలో అందరూ సంవత్సరం మారగానే మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు అది సంవత్సరానికి అంత ప్రాధాన్యం ఉన్నది ఈ సంవత్సరం ప్రాధాన్యం ఏంటంటే సంవత్సరం అంతా చేయబడే క్రతువులు ఉంటాయి యజ్ఞంలో ప్రధానంగా చైత్రమాసం మొదలుకొని శిశిరం వరకు నిత్యాగ్నిహోత్రికులకి విషయం తెలుస్తుంది వాళ్ళు అగ్నిహోత్ర సంబంధమైన అనేక క్రతువులు ఈ కాలగమనాన్ని అనుసరించి ఉంటాయి ఈ సంవత్సర రూపంలో చేయబడ్డ సర్వక్రతువుల స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి అన్నారు ఇక్కడ అందుకే సంవత్సరానికి ఎన్ని ఋతువులు ఆరు ఆరు ఋతువులే ఆరు ముఖాలుగా ఉంటూ ద్వాదశ మాసాలే ద్వాస హస్తాలుగా ఉన్నటువంటి అగ్నిహోత్ర స్వరూపుడు యజ్ఞస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు అదేవిధంగా సంవత్సరంలో వచ్చే పరిణామాలు ప్రకృతిలో వచ్చినవన్నీ అనేక వర్ణములతో ఉంటాయి చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం అని చిత్రశబ్దానికి నిర్వచనం చెప్పారు అనేక వర్ణములు నిచ్చున్నది అది విషువర్ణై అనే మాటలో మనకు కనబడుతున్నది అనేక వర్ణాలు ఇచ్చే చిత్రాగ్ని అని అగ్ని యొక్క స్వరూపం చెప్తూ వేదమునందు ప్రస్తావన చేశారు ఆ చిత్రాగ్నేయ మయూరము దానిపై సంవత్సరాగ్నిస్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి సమగ్ర యజ్ఞస్వరూపుడుగా భాషిస్తున్నాడు అంటూ షడానన తత్వంలో కాలతత్వం గోచరిస్తుంది ఇలా యోగతత్వం యాగతత్వం కాలతత్వం విశ్వతత్వం ఇవన్నీ కలిపి షడానుడుగా గోచరిస్తూ ఉంటే అంత సంపూర్ణమైన శివశక్తి ఉపాసన ఇంకెక్కడ లభిస్తుంది అది శివుణ్ణి శక్తిని కలిసి ఉపాసించాలంటే సుబ్రహ్మణ్య రాధ ఆరాధన చేయాలి అని చెప్తున్నారు మరి ఆయన సుబ్రహ్మణ్యుడు ఎలా అయ్యాడు అంటే యజ్ఞమునందు ఋత్విగణాల్లో సుబ్రహ్మణ్యుడు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది అది ఒక ఋత్విగణంలో ఒక ఋత్విక్గా చెప్పబడుతున్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకు ప్రత్యేకత ఉన్నది యజ్ఞ రక్షకుడు ఆయన అయితే సుబ్రహ్మణ్య శబ్దానికి వేదమునందు ప్రకారంగా నిరుక్త ప్రకారంగా అర్థం చెప్పాలంటే బ్రహ్మ అనే శబ్దానికి ఎన్ని అర్థములు ఉన్నాయో పరిశీలించాలి వేదము తపస్సు ధర్మము జ్ఞానము పరమాత్మ అని బ్రహ్మ శబ్దానికి ఐదు అర్థములు ఉన్నాయి వీటిని ఎవడు రక్షిస్తున్నాడో అతను బ్రహ్మణ్యుడు అన్నారు ఇక్కడ అందుకే బ్రహ్మణ్య బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అంటున్నారు కదా అది వీటిని రక్షించాలి వాటిని ఎందుకు రక్షించాలి అంటే అవి ప్రపంచాన్ని రక్షిస్తాయి కనుక అది ఎప్పుడైనా ప్రపంచాన్ని రక్షించేది తపస్సు ఆ మాట మొదటి నుంచి చెప్పుకుంటున్నాం తపస్సు వేదము ధర్మము జ్ఞానము పరమాత్మ ఇవే ప్రపంచాన్ని రక్షించేది వీటిని జీవితంగా ఎవరు గడుపుతున్నారో వారిని రక్షిస్తాడు భగవానుడు అందుకే వీటిని జీవితంగా గడుపుతున్న వారు ఆయనకు ప్రీతిపాత్రుడు అందుకే బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియ అనే మాటలో ఇంత అర్థమన్నది అంటే ఒక పక్షానికి ఆయన ప్రీతిపాత్రుడని కాదు ఆ పక్షం వల్ల లోకానికి క్షేమం గనక లోకరక్షకుడు గనక వాటిని ఆయన రక్షిస్తాడు భగవానుడు ఎలా రక్షిస్తాడే సుష్ఠు శోభనం అని అర్థం ఇక్కడ శోభనముగా సమగ్రముగా పరిపూర్ణముగా ఈ బ్రహ్మమును రక్షించబడేవాడు అతడు సుబ్రహ్మణ్యుడు ఇది పరమాత్మ పరంగా అర్థం యజ్ఞమునందు ఉన్న స్థానం బట్టి ఋత్విక్కులో మనం చెప్పినప్పటికీ కూడా పరమేశ్వర పరంగా ఇదే అర్థం కనుక సుబ్రహ్మణ్య నామే చాలు ఈ ధర్మం రక్షింపబడాలి అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మనకు స్ఫురింపజేస్తూ ఉంటుంది ఇక్కడ ఇలా సుబ్రహ్మణ్య నామానికి కుమారనామానికి మనం అర్థం చెప్పుకొని అలాంటి కుమారస్వామికి నిన్న సాయంత్రం మనం సేనాపతిగా పట్టాభిషేకం జరిగిన ఘట్టాన్ని తెలుసుకున్నాం ఈ పట్టాభిషేక్ ఘట్టం ఒక్క మాటలు మనం క్లుప్తంగా చెప్పుకున్నాం కానీ మహాభారతం శల్యపర్వంలో ఒక పెద్ద అధ్యాయం అక్కడ ఒక మాట చెప్తాడు ఈ ఘట్టం పారాయణ చేసినా శ్రవణం చేసినా అది సర్వ ఆపదల్ని తొలగిస్తుంది రక్షణనిస్తుంది అని చెప్పారు ఇప్పుడు భారతదేశానికి పొంచి ఉన్న ఆపదలు ఉన్న ఆపదలు తొలగి ధర్మము రక్షింపబడుగాక అని ఆ సుబ్రహ్మణ్య పట్టాభిషేక శ్రవణ ఫలాన్ని మనం ధారపద్దాం అక్కడ పట్టాభిషేకం అయిన తర్వాత దేవతలందరూ వివిధములైనటువంటి కానుకలిచ్చారు స్వామివారికి ఆ కానుకలు వర్ణన చాలా పెద్ద విస్తారంగానే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటిస్తున్నట్ట దీని అర్థం ఏంటంటే ఆయా దేవతాశక్తి సుబ్రహ్మణ్యునికి ధారాదత్తం చేశారు కనుక ఆ దేవతాశక్తులు ఇప్పుడు సుబ్రహ్మణ్యంలో ప్రవేశించాయి ఇందులో శక్తి ఆయుధం విషయానికి వచ్చేటప్పటికీ ఇంద్రుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు అని ఒక మాట కనబడుతుంది పురాణాంతరాల్లో అమ్మవారు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది ఏమైనప్పటికీ శక్తి అంటేనే అమ్మవారు ఆ శక్తి ఆయుధం సుబ్రహ్మణ్య తత్వంలో చాలా ప్రధానం శక్తి మాత్రమే ఆయన యొక్క ఆయుధం కాదు ఇంకా చాలా ఆయుధాలు ఉన్నట్టు పురాణములు వర్ణిస్తున్నాయి పన్నెండు చేతుల్లో పన్నెండు రకాల ఆయుధాలు ఆయన ధరించి ఉంటాడు అందులో ఖడ్గము ధనస్సు చక్రము ఇత్యాదులు కూడా దాల్చి ఉంటాడు ఇవన్నీ కూడా ఆయా దేవతలు ఇచ్చారు ఆయనకి అంటే ఆయా దేవతలు తమ తమ శక్తుల్ని వారికి సమర్పణ చేసుకున్నారు అదేవిధంగా స్వామికి మయూర వాహన ఇచ్చినటువంటి వాడు గరుత్మంతుడు అని ఒక విషయాన్ని చెప్తారు అది గరుత్మంతుని సంతతికి చెందింది మయూరం ఈ విషయం పురాణంలో కూడా ప్రస్తావన జరిగి ఉంటుంది ఇక్కడ ఆ మయూరాన్ని ఆయన బహూకరించాడు ఇంకా వివిధములైన వారు వివిధములైనవి స్వామికి సమర్పించడంలో సర్వదేవతాశక్తుల సమాహార స్వరూపంగా స్వామి తేజలి లేక అప్పుడు జయజయద్ధ్వానాలు పలికే దేవతలు దేవతలే సేనలుగా స్వామి యుద్ధాన్ని ప్రకటించి ఇప్పుడు తారకాసునితో యుద్ధం యుద్ధంలో సర్వదేవతలు పాల్గొన్నారు సర్వదేవతలు యుద్ధంలో పాల్గొంటూ ఉన్న ఘట్టం తెలియాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యుడికి తారకాసునికి జరిగిన యుద్ధ మనకు కనబడుతుంది ఇంద్రుడు యముడు వరుణుడు అందరూ కూడాను ఆ యుద్ధంలో పాల్గొంటారు అయితే వీళ్ళందరూ సుబ్రహ్మణ్యు సేనలే సేనానిగా సుబ్రహ్మణ్యుడు తేజలిల్లుతున్నాడు